మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సొంత మండలంలోనే తిరుగుబాటు యుద్దం తుదిదశకు చేరుకుందని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని అయ్యగారిపాలెం, నేదురుపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామాలలో ప్రజలు సోమిరెడ్డిపై అడుగడుగున పూలవర్షం కురిపించి గజమాలలు వేసి హారతులు పట్టారు. గ్రామం నుంచి 22 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని చేసిన అరాచకాలన్నీ శాపాలుగా మారి అతనిని రాజకీయంగా భూస్థాపితం చేస్తాయన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఇకపై వీరి ఆటలు సాగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర బాబు గారు, మాత్రమైన గంగయ్య గారు, తండ్రి నర్సయ్య గారు, తండ్రి వసంతమ్మ సర్పంచ్ గారు, వీళ్ళిద్దరు కూడా పార్టీలో చేరారు. మొన్న ఆఫీస్ లో చేరారు. ఇప్పుడు కూడా మీ అందరి ఎదురుగా వాళ్ళిద్దరికి స్వాగతం పలుకుతున్నాను. చట్టా రాజా గారు, ఎన్సీ నాయకులు రాసినేటి అనిల్ గారు, పసుపులేటి ప్రసాద్ గారు, పవన్ గారు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన తొదిరిమణి సర్పంచ్ గారు, నర్సయ్య గారు వచ్చి చేరగానే బహుశా మన బ్రో తోడేరు బ్రోకి నిద్రపడి ఉండదు. ఆయన ఎంపీటీసీ సెగ్మెంట్ లో సర్పంచ్ రావడం బహుశా ఆయనకి మింగుడుపడి ఉండదు. నేను ఒక్క మాటలో నేనేం చెప్తానంటే, పొదలకూరులో ఇప్పటి వరకు కంటైనర్ పోర్టు మూత పడిపోతుంది. కంటైనర్ పోర్ట్ అంటే రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, బియ్యం, రొయ్యలు, చేపలు, పసుపు, మరి మిర్చి, పొగాకు, ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వచ్చి ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు. ఈరోజు వెళ్ళిపోయింది కదా, 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి కదా. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మూత పడుతుందంటే నోటికి వచ్చినట్టు నోటి గుడ్డోడు వాడు ఈడు అని చెప్పి మాట్లాడు. ఏమైపోయింది, ఒక్క ఓడ, ఒక్క షిప్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఒక్క షిప్ షెడ్యూల్ లేదు. ఇటువంటి పాపాలు ఎన్నో చేశాడు. ఈరోజు నేను పోయి నామినేషన్ వేస్తే 18 కేసులు. ఆనవాళ్ళు మేము పోరాడుకుంటే ఏసీ సుప్పారెడ్డి స్టాచ్యూ తీరిపోయి మీటింగ్లు పెట్టాం. మా మీద కేసులు పెట్టలేదే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఓకళ్ళు పోయి 1992 భారీ సభ పెట్టి ఆయన్నే అటాక్ చేశారు. నా మీద కేసులు పెట్టలేదే. 18 కేసులు నా మీద క్రిమినల్ కేసులు. ఈరోజు నామినేషన్ పత్రంలో మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి ఎంతమందిని జైలుకి పంపించావు? ఎంతమందికి నరకం చూపించావు? ఎన్ని ఆస్తులు ధ్వంసం చేసావు? ఎంతమంది ఆస్తుల రికార్డ్స్ మార్పించావు? నీ వల్ల స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది. 3.5 సంవత్సరం అయిపోయింది. 5 మంది జైలుకిపోయినారు. ల్యాండ్ స్కామ్ లో 5 మంది జైలుకిపోయినారు. అక్కడ ప్రసాద్ ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయింది. నిన్న 4,000 చిల్లర బాటిల్స్ పంటపాలెంలో మార్స్ దగ్గరని పార్ట్నర్ దగ్గర దొరికినాయి. ఎంతమంది? 9 మంది జైలుకిపోయినారు. ఇప్పుడు ఇక్కడ ఇరువురులో రైస్ మిల్ రాజారెడ్డి ప్లస్ 4 ఎవరు షాపుల్లో పనిచేసి ఉద్యోగస్తులు జైల్లోకి వెళ్ళిపోయినారు. ఇంక వాళ్ళ ఉద్యోగాలు అన్ని పోయినట్టే కదా. ఆ రోజు 2014 కల్తీ మద్యం తెచ్చావు. నువ్వు పోయి పేరు తెచ్చుకున్నావు. నీకు సప్లై చేసిన అప్పు మెడ్రాస్ అతను నీ కేసులో అరెస్ట్ అయినాడు. జైల్లో చచ్చిపోయాడు కదా. ఎంత మందిని బలి తీసుకుంటావు? నా మీద 1,000 కోట్ల రూపాయలు విదేశీ పత్రాలు తయారు చేయించావు. వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నువ్వు లింగి కట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి సుప్రీంకోర్టు పోయి పేరు తెచ్చిస్తామని చెప్పేసి బాబు గారు ప్రకటించినారు. అది కాకుండా ఆడబిడ్డలు 18 నుంచి 59 వరకు నెలకు 1,500, 18,000 ఇద్దరుంటే 3,000, 36,000 బడిగిపోయే బిడ్డలకి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సులో అక్క జిల్లెళ్ళు జిల్లా వరకు ఎక్కడైనా మీరు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు. రైతు బిడ్డలకి 20,000 రూపాయలు కేంద్రం 6,000 ఇస్తే 14,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎకరా ఉన్నా 2 ఎకరాలున్నా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే చంద్రన్న బీమా అన్ని రద్దు చేశాడు. పెళ్లి కానుకలు, బీమాలు, సంక్రాంతి కానుకలు అనేకం రద్దు చేశాడు. కార్పొరేషన్ అన్ని మూల కూర్చోబెట్టాడు. దాంట్లో మన టైంలో ఎవరైనా చనిపోతే 2 లక్షలు, యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షలు వస్తున్నాయి. ఇది ఈ రోజు మేనిఫెస్టోలో మనం అనౌన్స్ చేసింది ఏంటంటే, ఎవరైనా సాధారణంగా ఇంట్లో మనిషి చనిపోతే 5 లక్షలు, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షలు అని చెప్పి అది మాత్రం ఆ వాగ్దానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఆదరణ వాళ్ళ మీద ఆధారపడి బతికేవాళ్ళు గబక్కనే దురదృష్టం చనిపోతే ఆ కుటుంబానికి కొంత నా రిలీఫ్ ఉండే ఆ బీమా పథకాన్ని అందరూ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయితే ఒకటి, ఆ బీజేపీ శ్రీనివాసరెడ్డి కూడా పైన ఉన్నారు.
వచ్చినాడు నివాస్ రెడ్డి. చదువులరా ఫస్ట్ బాక్స్ ఎంపీ బాక్స్, దాంట్లో వరప్రసాద్ గారికి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.